హలో, వెల్కమ్ టు స్పెషల్ టైమ్. బిగ్ బాస్ ఇది ఒక రియాలిటీ షో. ఈ బిగ్ బాస్ హౌస్లో కొన్ని సరదాలు, మరికొన్ని భావోద్వేగాలు, ఇంకొన్ని గొడవలతో నిండిపోయింది. నేటి ఎపిసోడ్లో ఎప్స్ అండ్ టాస్క్తో కొంత ఫన్ క్రియేట్ చేయగా కుటుంబ సభ్యులు పంపిన సందేశాలతో ఇంకొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఇక బాబా భాస్కర్ మహేష్ ప్రవర్తన గురించి ఆందోళన చెందడం, చివరిలో పునర్నవి, రాహుల్, వితిక, వరుణ్ మాట్లాడుకోవడం హైలైట్గా నిలిచింది. మరి అదేంటో ఒకసారి చూద్దామా. నిన్నటి టాస్క్లో గెలుపొంది కెప్టెన్గా ఎన్నికైన బాబా భాస్కర్ విషయంలో శిల్పకు, శ్రీముఖి మాత్రమే కంగ్రాట్స్ చెప్పడంతో ఆయన ఫీల్ అయ్యాడు. దీంతో బాబా భాస్కర్ను క్షమించమని శ్రీముఖి ప్రాధేయపడింది. ఇక కొత్తగా ఎన్నికైన కెప్టెన్ ఇంటి సభ్యులందరికీ పనులను కేటాయించాడు, కొత్త రూల్స్ను కూడా పెట్టాడు. శ్రీముఖి చేత గార్డెన్ ఏరియాలో ఉన్న సోఫాలను క్లీన్ చేయించాడు. తనను టార్గెట్ చేశాడంటూ శిల్ప శివజ్యోతిలతో శ్రీముఖి చెప్పుకుంటూ సరదాగా కామెంట్లను చేసింది. ఆడదానిగల్లా కెప్టెన్గా ఎన్నికయ్యాడని, మాస్టర్ పక్షపాతం చూపిస్తున్నాడని వారితో చెప్పుకొచ్చింది శ్రీముఖి. ఎప్సన్ టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులను 5 జంటలుగా విడగొట్టాడు. ఈ టాస్క్కు శ్రీముఖిని సంచాలకుడిగా నియమించాడు. ర్యాపిడ్ ఫైర్లా జవాబులు చెప్పాలని, అందులో ఎవరు ఫన్నీగా ఆన్సర్స్ చెప్తారో వారే విన్నర్ అవుతారని, అలా గెలిచిన వారికి ఎప్సన్ టీషర్ట్ లభిస్తుందని తెలిపాడు బిగ్ బాస్. ఆ టాస్క్లో మహేష్ ఫన్నీ ఆన్సర్స్ చెప్పాడని అందరూ ఏకాభిప్రాయంతో బిగ్ బాస్కు సూచించాడు. దీంతో మహేష్కు ఎప్సన్ హ్యాపీ ఫేస్ ఆఫ్ ది టీషర్ట్ లభించింది. తమ కుటుంబ సభ్యుల నుంచి బిగ్ బాస్ హౌస్మెన్స్ అందరికీ ఉత్తరాలు, వారికి ఇష్టమైన వంటకాలు వచ్చాయి. ప్రతి హౌస్మెన్ తమకు వచ్చిన సందేశాలను చదివి వినిపించారు. అంతేకాకుండా తమకు ఇష్టమైన వంటకాలను పంపడంతో అందరూ కలిసి భోజనం కూడా చేశారు. అనంతరం బాబా భాస్కర్ మహేష్ విషయంలో కాస్త కలత చెందినట్లు కనిపిస్తోంది. అక్కడిదిక్కడ ఇక్కడిదక్కడ చెబుతున్నాడని శ్రీముఖి, హిమజ హాలితో చెప్పుకుంటూ తెగ ఫీల్ అయిపోయాడు. పునర్నవి మీద ఎలాంటి ఫీలింగ్ లేదా అంటూ రాహుల్ను వితిక ప్రశ్నించింది. కొంచెం కూడా ప్రేమ లేదా అంటూ వితిక ప్రశ్నించగా, తనకు ఇష్టమైతే నేరుగా పెళ్ళి, తనకు ఇష్టమైతే నేరుగా వెళ్ళి పునర్నవిని అడుగుతానని, ప్రపోజ్ కూడా చేస్తానని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే విషయమై పునర్నవిని వరుణ్ ప్రశ్నించగా, రాహుల్ అంటే ఇష్టమే కానీ ప్రేమ లేదని చెబుతూ ఉండగా మధ్యలో కలగచేసుకుని ఐ లవ్ యు పునర్నవి అంటూ రాహుల్ ప్రపోజ్ చేశాడు. సరదాగా అన్నానంటూ రాహుల్ మళ్ళీ కవర్ చేసేశాడు. మరి చివరికి వీరు కదా ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.